తొలిపొద్దు రచన కోసూరి ఉమాభారతి గారు. మరి కథలోకి వెళ్దామా? పాలు తాగేసి అమ్మమ్మతో కథలు చెప్పించుకుని బొమ్మలతో కాసేపు ఆడుకున్నాను. అమ్మ జంతికలు చేయిస్తోంది. వెళ్ళి వంటింట్లో అమ్మ దగ్గర కూర్చున్నాను. ఎరా, స్కూల్ లేకపోతే తోచడం లేదా? ఆ రోజాను పిలుచుకుని తోటలో ఆడుకోండి, పని అయ్యాక నేను వచ్చి పిలుస్తాలే అంది అమ్మ. రోజా మా పక్కింటి స్నేహితురాలు. హుషారుగా ఆటలు బొమ్మలు తీసుకుని మేము తోటలో ఆడుతూ చాలాసేపు ఉండిపోయాం. చీకటి పడుతూ ఉండగా, బంతి ముద్దబంతి, అమ్మా భానుమతి అంటూ అమ్మ తోటంతా తిరుగుతోంది నా కోసం. ఆ ముద్దు పిలుపు నాకెంతో ఇష్టం. అమ్మలా పిలవగానే నా మనసును ఎంతో ఆనందం. వెళ్ళి వెనక నుంచి అమ్మను గట్టిగా చేతులతో చుట్టేశాను. ఏరా, ఎంతసేపు పిలవాలి నిన్ను? పద, త్వరగా భోజనం చేసి పడుకుందు గాని. నాన్న రేపు చీకటితో వస్తున్నారు, నీకోసం బొమ్మలు బట్టలు తెస్తున్నారు, అప్పుడు లేవాలిగా అంటూ నా చేయి అందుకుని ఇంట్లోకి దారితీసింది అమ్మ. రేపు వస్తాను అనేసి రోజా వెళ్ళిపోయింది. తెల్లారితే నా పుట్టినరోజు పండగ. అందరినీ ఆహ్వానించారట, పందిరి వేయించారు. పాట కచేరి పెద్దవాళ్ళకి, పట్నం నుంచి గారడీల వాళ్ళు పిల్లవాళ్ళకి వస్తున్నారట. మరునాడు దీపావళి పండగ కూడానట. వారం రోజులు స్కూల్ సెలవులు, భోంచేస్తూ అమ్మ చెప్పింది. అమ్మ, నేను, అమ్మమ్మ భోజనం ముగించి పెందరాళ్ళ నిద్రపోయాం. తెల్లవారుతోనే నాన్న వచ్చారు. నిజంగానే మామూలు కంటే నాకు మరిన్ని బొమ్మలు, డ్రెస్సులు, చాక్లెట్లు తెచ్చారు. మతాబులు కూడా బోలెడన్నీ తెచ్చారు, రకరకాల స్వీట్స్ ఎన్నో. నా ఏడేళ్ల పుట్టినరోజు ఆర్భాటంగా జరిపించారు. స్నేహితులతో దినమంతా ఆటలు, గారడీ వాళ్ల వింతలు, చాలా ఉత్సాహంగా గడిచింది నాకు. పెద్దవాళ్ల ముద్దు మురిపాలతో, దీవెనలతో ముగిసింది సందడి. అలసిపోయి పట్టు పరికిణి పూల జడతోనే అమ్మ దగ్గర పడుకుండిపోయాను. తెల్లవారుతూనే నాన్న ఊరెళ్ళిపోయారు ఎప్పట్లాగా. అమ్మ వచ్చి నన్ను నిద్రలేపి ముద్దులాడి మొహం కడిగించి వేడి పాల గ్లాస్ అందించింది. పందిరి మంచం మీద కూర్చుని పాలు తాగుతున్న నాకు బీరువా నుంచి అమ్మ ఒక బంగారు రంగు కాగితపు సంచి తీసిచ్చింది. గబగబా అవి విప్పి చూశాను. చక్కని చెక్క బొమ్మ, అందంగా రంగులద్ది చీరగట్టుంది, మంచి సువాసన వస్తోంది. నీకోసమే ప్రత్యేకంగా తెప్పించాను మైసూర్ నుంచి, మంచి చందనపు బొమ్మ, బాగుందా అంటూ నన్ను ఒళ్ళోకి తీసుకుంది అమ్మ. తర్వాత ఇద్దరము కలిసి ఆ బొమ్మకి చేమంతి అని పేరు కూడా పెట్టాం. ఆ రోజు నుంచి నాకెంతో ఇష్టమైన బొమ్మ చందనపు చేమంతి. ఇంతలో కళ్యాణి భానుమతికి దిష్టి తిప్పి తీసేయాలి. రాత్రి అలాగే నిద్రపోయింది. దాన్ని తీసుకుని ఇటురామ్మా అంటూ అమ్మమ్మ పెరట్లోంచి బిగ్గరగా పిలిచింది. నన్ను ఎత్తుకుని అటుగా నడిచింది అమ్మ. ఇక వారం గడిచినా ఇంకా పుట్టినరోజు కబుర్లు మాట్లాడుతున్నారు అందరూ. నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మకి చాలా పెద్ద జ్వరం వచ్చింది. రాత్రి వరకు అమ్మ దగ్గరే ఉన్నాను. 3 రోజులైనా తగ్గలేదు. నన్ను ఇక అమ్మ దగ్గరికి వెళ్ళనివ్వలేదు. అమ్మను పట్టణ ఆసుపత్రిలో చేర్చారు. నా స్నానము తిండి అన్నీ అమ్మమ్మ చూస్తోంది. మళ్ళీ వారానికి అమ్మకు బాగా జబ్బు చేసిందట. నేను అమ్మ గురించి అడిగినప్పుడల్లా, అదిగో ఇవాళ వస్తోంది, ఇదిగో రేపు వస్తోంది అంటూ ఓ రోజు కాదని మరో రోజు అనేవారు. ఏ రోజుకి ఆ రోజు అమ్మకిష్టమైన పరికిణి వేసుకుని అమ్మ కోసం ఎదురు చూసేదాన్ని. ఒక్కొక్కసారి ఏడ్చి గొడవ చేసి నాన్న వచ్చాక అమ్మ గురించి ఏం చెప్తారో విని అని అన్నం తినేదాన్ని కాదు. అమ్మకి తలలో రక్తం గడ్డగట్టిందట. ఆ రోజు పొద్దున్న అమ్మమ్మ చాలా దిగాలుగా ఉంది. అమ్మకు అస్సలు బాగోలేదట. అమ్మ వస్తుందా లేదా, అమ్మమ్మ పదవ, మనమే వెళదాం అమ్మ దగ్గరికి అంటూ ప్రతిరోజు అమ్మమ్మతో గొడవ పడేదాన్ని. స్కూల్కి ఆలస్యంగా వెళ్ళేదాన్ని. అలా మరో వారం గడిచింది. నువ్వు రోజు స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకుంటేనే అమ్మ త్వరగా ఇంటికి వస్తానంది అని చెప్పింది అమ్మమ్మ. ఇక గొడవ చేయకుండా స్కూల్కి వెళ్ళేదాన్ని. అమ్మ వచ్చేస్తుందేమో అని ఆశగా స్కూల్ బండి దిగి ఇంట్లోకి పరిగెత్తాను. వరండాలో నాన్న ఎవరికో ఫోన్లో చెప్తున్నారు. ఆపరేషన్ చేసేలోగానే రక్తనాళం చెట్లటం వల్ల డాక్టర్ ఏం చేయలేకపోయాడు, చాలా అన్యాయం జరిగిపోయింది అని వెనక్కి తిరిగి నన్ను చూసి నా దగ్గరగా వచ్చి భుజం మీద చేసి దగ్గరికి తీసుకుని ఇంట్లోకి వెళ్ళారు నాన్న. లోపల హాల్లో అమ్మ పడుకొనుంది, తెల్ల దుప్పటి కప్పుకొనుంది, కళ్ళు మూసుకొనుంది. అమ్మమ్మ ఇంకొందరు దూరంగా కూర్చొని ఉన్నారు. అమ్మమ్మ ఏడుస్తోంది. నేను అమ్మ దగ్గరికి వెళ్తుంటే అమ్మమ్మ వచ్చి నన్ను ఎత్తుకుని పక్కకు తీసుకెళ్ళింది. నేను బిగ్గరగా ఏడవడం మొదలెట్టాను. మీ అమ్మ నిన్ను నన్ను వదిలి వెళ్ళిపోయిందే తల్లి,
పాడు విషజ్వరంతో ఎన్నాళ్ళు అల్లాడిపోయింది, ఆ దేవుడికి మనపై దయ లేకుండా పోయిందమ్మా అంటూ అమ్మమ్మ వెక్కి వెక్కి తాను ఏడ్చింది. కన్నీళ్లు కలవరింపుల నడుమ అమ్మమ్మ ఆయమ్మల పాలనలో అరుదైన నాన్న లాలనలో ఎలాగో ఒదిగాను, పెరిగాను, పెద్దయ్యాను. నాకు అమ్మ గుర్తుగా చామంతి, అమ్మిచ్చిన చివరి కానుక అమ్మ చిహ్నమే ఎప్పుడు వెంట ఉంచుకునేదాన్ని. అమ్మమ్మతో వారానికి 2 రోజులు గుడికి భగవద్గీత పారాయణం, ఆధ్యాత్మిక చింతనలకి వెళుతుండేదాన్ని. ఎన్ని చేసినా నాకు అమ్మ లేకపోవటం తీరం లోటైంది. ఆ దిగులు బెంగ కష్టమైపోయింది. ఆ దుఃఖాన్ని, లోటుని కప్పిపుచ్చుకుంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ ఆ వెలితిని ఒక బలంగా మార్చుకుని నిబ్బరంగా ఉండేదాన్ని. నేనెంతగానో ప్రేమించిన అమ్మ నాకు దూరం అవుతుందని అన్నాడూ అనుకోలేదు. అందుకే ఏ కష్టమైనా నొప్పైనా అమ్మలేని బాధ కన్నా తక్కువే కదా అని అనుకున్నాను. దేనికి చెలించకపోవటం అలవరుచుకుంటున్నాను. ఎందుకే తల్లి అలా ముద్దులా ఉంటావు? ఈ తల నిండా తెలివేగా మాట్లాడటం నేర్చుకోమ్మా. అలా ముంగిలా ఉంటే నిన్ను నోరు లేని పిరికిదనుకుంటారు అనేసి అమ్మమ్మ తలదూబి జడేసినప్పుడల్లా అంటూ ఉండేది. ఇద్దరం నవ్వుకునేవాళ్ళం. రోజు కాసేపు స్కూల్లో పిల్లల గురించి, టీచర్ల గురించి ఆమె కథలు చెప్పేదాన్ని. ఎక్కువగా ఎవరితో మాట్లాడేదాన్ని కాను, అమ్మమ్మతోనే చనువుగా ఉండేదాన్ని. నాన్న ఎక్కువగా పట్టణంలోనే గడిపేవారు. మాకు మాత్రం దేనికి తక్కువ చేయలేదు, అన్నీ అమర్చేవారు నాన్న. ఇంటి నిండా పనివాళ్ళు, వంట మనిషి, తోటమాలి. నేను పెద్దవుతున్నా నాకంటూ ఒక ఆయమ్మను కూడా ఉంచేశారు. కానీ నాన్న ఎన్నడూ నాతో ఆప్యాయంగా మాట్లాడలేదు. అమ్మ పోయాక మా మధ్య మాటలు మరీ తగ్గిపోయాయి. అందరి నాన్నలు ఇలాగే అంటి ముట్టనట్టుంటారా అని అనుమానం వచ్చేది. కానీ మా స్నేహితుల నాన్నలు వాళ్ళ అమ్మాయిలతో చాలా ప్రేమగా సన్నిహితంగా ఉండటం గమనించాను. అమ్మమ్మని అడిగాను కూడా. కొందరి తీరు అంతేనమ్మా, మీ నాన్న ఎప్పుడు అలాగే ఉన్నారులే, అర్థం చేసుకుని మసలుకోవాలి అని ఊరుకుంది. మనస్సును సముదాయించి ఉండి లేనట్టుగా ఉన్న నాన్నకి, వదిలి వెళ్ళిపోయిన అమ్మకి కూడా సరిపోయినంత బలాన్ని, ప్రేమని నేనే నా అంతరాల్లో నింపుకున్నాను. ఇక మధ్యాహ్నం ఊరు నుంచి వచ్చిన నాన్న కాసేపటికి నన్ను అమ్మమ్మని పిలిపించారు. అందరికీ టీ తెమ్మన్నారు. కాసేపు పచారులు చేసి టీ తీసుకుని మా ముందు సోఫాలో కూర్చున్నారు. చూడండి, నేను కమల అనే ఆవిడను పెళ్ళాడబోతున్నాను. ఆవిడ నా పార్ట్నర్ చెల్లెలు. వచ్చేవారం పెళ్ళి. 15 రోజుల్లో ఇక్కడికే కాపురానికి వస్తుంది కమల. పెళ్ళి తిరుపతిలో. మీరు కూడా పెళ్ళికి బయలుదేరాలి అంటూ కొన్ని వివరాలు ఇచ్చారు. బ్రీఫ్ కేస్ నుంచి డబ్బు తీసి అమ్మమ్మ చేతికిస్తూ, ఈలోగా ఏమన్నా అవసరాలుంటే పట్టణానికి వెళ్ళి అన్నీ తెచ్చుకోండి అని మాకు చెప్పి మరో గంటలో వెళ్ళిపోయారు. నాకప్పుడు 14 ఏళ్ళు. పెళ్ళికి 2 రోజులు నేను అమ్మమ్మ తిరుపతి వెళ్ళొచ్చేసాం. ఆ తర్వాత 10 రోజులకి కొత్త అమ్మ కాపురానికి వచ్చింది. అప్పుడప్పుడు అమ్మమ్మ చిరాకు పడేది. అన్నిటా కమలమ్మ పెత్తనం ఎక్కువైందని. అలా మరో 2 ఏళ్ళు గడిచిపోయాయి. వయస్సు పైబడి అమ్మమ్మ ఆరోగ్యం మెల్లగా క్షీణించసాగింది. నేనే ఎక్కువగా ఆమెను అంటిపెట్టుకుని ఉండేదాన్ని. అమ్మమ్మ నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ఎన్నో విషయాలు చెప్పేది. ఎప్పుడు నువ్వు ఓపిగ్గా హుందాగా ఉండాలి సుమా, నేనున్నా లేకపోయినా నాన్న నీ పెళ్లి చేయ నిర్ణయిస్తే ఒప్పుకో. నీకు తరగని ఆస్తి, అమ్మ పెట్టిపోయిన 100 తులాల బంగారం, 100 ఎకరాల మాగాణి అన్నీ ఉన్నాయి. జీవితంలో ఎటువంటి పరిస్థితులకైనా తట్టుకుని ముందుకు పోవాలి తల్లి అనేది నాతో. వీలైనంత సమయం గడిపేదాన్ని అమ్మమ్మతో. నానమ్మ కాళ్ళు పట్టి తలదూపటం నాకు ఇష్టం. అవన్నీ చేయటానికి ఛాయ ఉందమ్మా, నువ్వు నవ్వుతూ నా ఎదురుగా ఉండమ్మా అనేది అమ్మమ్మ. నా క్లాస్ పుస్తకాలు కూడా అమ్మమ్మ గదిలోనే ఉంచి అక్కడే చదువుకునేదాన్ని. నా 17వ పుట్టినరోజు తెల్లారే నా చేయి తన చేతుల్లోకి తీసుకుని భగవద్గీత చదవమని కళ్ళు మూసుకుని పడుకున్న అమ్మమ్మ మళ్ళీ కళ్ళు తెరవలేదు. అమ్మమ్మ దూరం అయ్యి ఒంటరిని అయిపోయాను. నాకున్న ఒక్కగానొక్క దిక్కు అమ్మమ్మ, ఆవిడ లేకుండా పోయింది. మనస్సు అగాధంలా అయిపోయింది. నా చుట్టూ నా కోసం పనివాళ్ళు, ఆయమ్మ ఉన్నా నాకంతా శూన్యమైపోయింది ఆ ఇంట్లో. నాకు 18 వసంతాలు నిండగానే కాలేజీ చదువు అవ్వకుండానే నాన్న నాకు పెళ్లి నిశ్చయించారు. పెళ్లి కొడుకు మాకు బంధువులేనట, మోహన్ రాజ్ ఆయన పేరు. జమీందారీ కుటుంబం. ఆయన్ని అందరూ కుర్ర జమీందారు అని పిలిచేవాళ్ళు. నా వివాహం 15 ఆగస్టున మా ఊరి అమ్మవారి ఆలయంలో జరిపించాలని నిశ్చయించారు.
నాన్నకి దేశభక్తి మెండు. ప్రతి 7 ఆగస్టు 15 తప్పకుండా పెద్ద ఎత్తున స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరిపించి ఊరంతా భోజనాలు పెట్టి పిల్లలకి బహుమతులు పంచేవారు. హైదరాబాద్ నుంచి రాజకీయ నాయకులు, కళాకారులు కూడా వచ్చి ఈ సంబరాల్లో పాల్గొనడం పరిపాటే. కాకపోతే అది 1957 ఆగస్టు 15 కావటంతో 10వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలనే కాక ఆ దినం పెళ్లి ముహూర్తం కలిసి రావటంతో నాన్నకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. రెట్టింపు ఉత్సాహంతో సన్నాహాలు చేయించారు నాన్న. పెళ్ళి వైభవంగా జరిపారు. ఇక అత్తవారింట అడుగు పెట్టాను. కొన్నాళ్ళు కొత్త మురిపంగా సాగింది నా కాపురం. 7 ఏళ్ళు అవుతూనే రాను రాను తెరిపి లేని బాధ్యతలు, భర్తగారి వ్యసనాల అస్తవ్యస్తాలతో విసిగి వేసార సాగింది మా దాంపత్య జీవనం. నా భర్తది కూడా నాన్న తీరే. నాన్నలాగానే అంటీ ముట్టనట్టుగా ప్రవర్తన, ప్రేమగా స్నేహంగా ఆప్యాయంగా ఉండరు. భార్య పిల్లలు ఇటువంటి వారి జీవితాలకు అలంకార ప్రాయం మాత్రమే. అసలైన అనురాగాలు బాధ్యతలు వీరికి ఏమాత్రం తెలియవు అనిపిస్తుంది. ఏమైనా నా జమీందారు భర్తకు అన్ని వ్యసనాలు ఉన్నాయి. వారసత్వపు ఆస్తులు, అవసరాలకు మించిన డబ్బు, చుట్టూ ఆడ మగ స్నేహితులు, నెలకు వారం రోజులైనా వాళ్లతో యాత్రలు తిరగటాలు, ఆయన జీవన శైలిలో నేను అస్సలు ఇమడలేకపోయాను. ఏమీ చేయలేని పరిస్థితి నాది. జమీందారుల కుటుంబ విషయాలు ఏవి బయటకు పొక్కవని చెప్పేది అమ్మమ్మ. జమీందారీ స్త్రీలు భర్తల కనుసన్నల్లో మెలుగుతారని, కొందరు భర్తలు ఒక్కొక్కసారి 2 భార్యలతో సంసారం వెలగబట్టేవారని, వారి భార్యలు ఎదిరిది మనలేరని కూడా ఎన్నోసార్లు అంటూ ఉండేది. నాకు గుర్తున్నంతవరకు నాన్న మాత్రం వారానికి 2 రోజులు టెన్షన్గా ఇంటికి వచ్చేవారు. వస్తూ మాకు కానుకలు, పువ్వులు, మిఠాయిలు తెచ్చేవారు. ఉన్న 2 రోజులు ఇతర వ్యవహారాలు లేకుండా మాతో ప్రశాంతంగా గడిపేవారు. అమ్మ పోయాక కూడా నాన్న అలాగే సాగించారు. నాతో ముక్తసరిగానే పొడి పొడిగా కాస్త మాట్లాడి విషయాలు వాకప్ చేసి తోటలకి, పొలాలకి, గుడికి కూడా అమ్మమ్మని, నన్ను వెంటబెట్టుకుని తిరిగేవారు. అంతేగాని ఇలా నా భర్తకలాగా ఎప్పుడూ ఇంటనే వెంట ఉండే స్నేహితులు, వారితో జలసాలు నేనెన్నడూ చూడలేదు. ఇక పండంటి నా బాబు రాక నా జీవితంలో వెలుగులు నింపింది. పెళ్ళైన 2 ఏళ్లకి శూన్యంలా తోచిన జీవితం బాబు రాకతో ఆనందమయమైంది. మాతృత్వంలోని తీయదనం తెలిసొచ్చింది. నా బాబు ముద్దుమురిపాలతో గడిపేస్తున్నాను కాలం అంతా. అయినా మేడి పండైన నా కాపురం నిత్యం నన్ను కలవరపెట్టేది. తీరని వ్యధతో, అహర్నిశలు, నిరాశలతో గడిపేదాన్ని. ఈ జీవితం ఇలాగే గడిచేనా అని గుబులుగా ఉండేది. నా గాయపడి దారి తెలియని మనసుకెన్నడూ ఆలంబన చిక్కిన దాఖలాలు లేవు అని వాపోయాను. అమ్మలు ఆడవాళ్లే, పసిపిల్లల పనులు చేయాలనుకునే మనస్తత్వం నా భర్తది. బాబును వస్తూ పోతూ ముద్దులాడేవారు. ఏనాడైనా బాబును తన వద్ద పెట్టుకుని వాడికి పాలు పట్టడమో తినిపించడమో చేయలేదు. భారీగా నాకెంత సమయం అనురాగం పంచారో, కన్న కొడుకు పైన మమకారం, ప్రేమ చూపించడంలోనూ అదే తీరు ఆయింది. బాబుకు 5 ఏళ్ళు నిండుతూనే ఇంట మరో భార్యకి చోటిచ్చారు నా భర్త. అసలు మగవారి నైజం ఏమిటి? జమీందారీ జీవన విధానమే ఇదని సరిపెట్టుకోలేకపోయాను. బాబుకు తప్ప నా అక్కరే లేని ఆ ఇంట అలసి సొలిసిన జీవితమే కలిసిపోయింది, అలుసైపోయింది. ఇక అక్కడ నాకు మనశ్శాంతి లేదు, మనుగడ లేదు. నా జీవనాన్ని ఆ ఇంట ఎలా సాగించేది అని తలమునకలయ్యేలా ఆలోచించాను. చిన్నతనంలో తండ్రి వాత్సల్యం లోపించిన మిన్ను విరిగి మీద పడలేదు. పెళ్ళైన తర్వాత భర్త నిరాదరణ వల్ల మనసు విరిగి బతుకు భారమైందే తప్ప ఊపిరి ఆగిపోలేదు. కానీ నా ఉనికి లేనట్టు మరో స్త్రీని భార్యగా ఇంటనుంచడం మాత్రం జీర్ణించుకోలేకపోయాను. ఈ చేష్టతో నా భర్త నా స్వాభిమానంపైనే గట్టి దెబ్బతీసి నన్ను కించపరిచి అవమానించాడు. కృంగిపోయాను. ఇటువంటి అవమానానికి గురైన ఎందరో స్త్రీల సహనానికి నిర్వచనం ఏమిటి అని అర్థం కాలేదు. నేను మాత్రం ఇంకా అక్కడే ఆ ఇంటనే జీవచ్ఛవంలా ఉంటే నన్ను నేను అగౌరవపరుచుకోవటమే అవుతుంది. పొంతన లేని బతుకు సరిచేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నన్ను, నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన అమ్మమ్మకి మనసులోనే క్షమార్పణ చెప్పాను. నేను భర్త నుంచి వీడాలనే నా భర్త వద్ద నిర్భయంగా నోరు విప్పాను. అనిశ్చిత నుంచి విముక్తి కోరాను. నా భర్త ఆశ్చర్యపోయాడు. అంతటి తెగింపు, ధైర్యం నాలో ఉన్నాయని నా జమీందారు భర్త ఊహించలేదు. నాన్నకి విషయం తెలిసినా నన్ను పలకరించలేదు. పైగా నాకు ఇంకా రావలసిన మామిడి తోట దస్తావేజులు పంపారు. నేను ఆశ్చర్యపోలేదు. నీ ఆస్తులు నీకున్నాయి అన్నట్టుగా ఉంది నాన్న వైఖరి. నాకెక్కడ లేని మనోనిబ్బరం, మొండి ధైర్యం వచ్చేసింది. నాకు ప్రేమంటే తెలిపిన అమ్మ, అమ్మమ్మ లేరు. భర్తక నాపై ఆసక్తి, అనురాగం లేవని తెలిసిపోయింది. పైగా ఇంట్లో మరో భార్యతో ఆనందంగా గడుపుతున్నాడు.
నేను ఒక గోడ మీద బల్లిలాగానో కాలి కింద చెప్పులాగానో ఎలా మనుగడ సాగించగలను, అందుకే ఏమీ పర్వాలేదనుకున్నాను. నా మంచి కోసం ఆలోచించే కదా కడప దాటాలని నిశ్చయం చేసుకున్నది. ఎన్నడూ లేని ప్రశాంతత తోచింది. నేను అబలను కాను అని నిర్ధారించుకున్నాను. నా కోసం, నా బాబు కోసం ఆత్మస్థైర్యంతో ఒంటరిగానే జీవితం సాగిస్తాను అని నిర్ధారించుకున్నాను. నా బాబుని మనసున్న మగవాడిగా తీర్చిదిద్దుతాను. మానవ సంబంధాలు, బాంధవ్యాల గురి విలువలు వాడికి తెలియ చెప్తాను. తల్లిని, భార్యని ప్రేమించి గౌరవించే సాత్వికత వాడిలో నిలుపుతాను అని ఆలోచించుకుంటూ నిద్రపోతున్న బాబు వైపు చూస్తూ కళ్ళు మూసుకున్నాను. నాలో నేనే నవ్వుకున్నాను. మాటలు రాని బొమ్మ చామంతి మాత్రం ఎప్పుడూ నా వెంటే ఉంటుంది. అమ్మ చిహ్నం చేమంతి. నాలో ఎక్కడలేని ధైర్యం వచ్చింది. దిగులనిపించలేదు. నేను, నా బాబు బతుకుబాటులో సాగిపోతాం. ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి నేనున్నా నా పసివాడికి. వారసత్వపు జమీందారీతో ఏర్పడే ఆస్తి హోదా కూడా వాడికి అండగా ఉంటాయి. ఇక ఎదురులేని విహంగంలా దూసుకుపోతాడు నా బాబు జీవన పథంలోకి మెండుగా అని కోటి ఆశలతో నా మనసారా దీవించాను నా బాబుని. తెల్లవారుతోనే రేపటి ఉదయం నా కొత్త జీవితానికి తొలిపొద్దు అవుతుంది అనుకుంటూ హాయిగా నిద్రపోయాను. ఈ కథ భర్త నిరాదరణ సహించలేక గడప దాట నిశ్చయించిన ఒక నిస్సహాయ నాటితరం మహిళ అంతర్మదనమే ఈ కథనం. దీంట్లో ఎన్నో పారిశ్వ్యాలు చూపించారు ఆమె రచయిత. తల్లి ప్రేమ, తల్లి ఎలా ఉంది కూతురుతో, తండ్రి ఎలా ఉన్నాడు, అమ్మమ్మ ఎలా ఉంది, చివరికి వచ్చిన భర్త ఎలా ఉన్నాడు, ఇలాగా అన్ని పారిశ్వ్యాలలో ఆమె యొక్క జీవితాన్ని వాళ్ళందరూ ఎలా ప్రభావితం చేశారు, ఎలా ఆమె మీద వాళ్ళ ప్రభావం ఉంది, ఆమె జీవితం చివరికి ఎలా అయిపోయింది, ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.